కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఎస్ఎస్ఆర్ సాజిద్ ఇబ్రహీం ఖాన్ వాటర్ ప్లాంట్లో నీటి ప్యాకెట్లో దోమలు రావడంతో వెంటనే మూసివేయాలని తహసీల్దార్కు తీర్మాన పత్రాన్ని అందించారు ఆదివాసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కనక యాదవ్. వివిధ సంఘాల నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 పేసా చట్టానికి విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వాటర్ ప్లాంట్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనక ఆదివాసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కనక యాదవరావు, కోట్నక్ భీమారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లీగల్గా అంటే చట్టానికి విరుద్ధంగా వనప్తవెట్టు పేసే చట్టానికి విరుద్ధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్వహణ జరుగుతుంది కాబట్టి అట్టి యజమాని పైన మరి ఇక్కడున్నటువంటి కలెక్టర్, అదేవిధంగా ఆర్డబ్ల్యూ సిబ్బంది, ఐటీడీ పిఓ చట్టమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ సంబంధించిన అనుమతులు లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో మరి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తూ మరి కలుషితమైన నీటిని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు అందిస్తుంది కాబట్టి వాటర్ ప్లాంట్ అయితే సాధికారులకు సంబంధించి ఒక వాటర్ ప్లాంట్, ఇంకొకటి శుభ్రతకు సంబంధించినటువంటి ఏదైతే వాటర్ ప్లాంట్ ఉన్నాయో తక్షణమే సీజ్ చేయాలి. వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాటర్ స్టోరేజ్ చేస్తున్నారో మొత్తం ఆ బావిలో కూడా మొత్తం చెప్పులు ఇతర వ్యర్థ పదార్థాలు ఆ వాటర్నే కొంచెం ప్యూరిఫైడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి చాలా ప్రమాదం. అదేవిధంగా సాజిద్ ఖాన్ సంబంధించిన ఒక రిపోర్టర్గా పేరు చెప్పుకుంటూ మరి వాటర్ ప్లాంట్ సంబంధించిన దానికి కూడా ఈ ఏదైతే మిషన్ ప్రగతి ద్వారా వస్తా వాటర్ ఉందో దాని ద్వారా వాటర్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ రెండు వాటర్ ప్లాంట్ పైన చర్యలు తీసుకోవాలని సంబంధించిన కలెక్టర్, ఆర్డబ్ల్యూ సిబ్బందిని, అదేవిధంగా ఐటీడీ పిఓ గారిని మేము ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా చర్యలు తీసుకుని ఎడల వెంటనే సంబంధించిన రెవెన్యూ సిబ్బంది కూడా తర్వాత కలెక్టర్ వీరందరూ కూడా స్పందించి అది సీజ్ చేయాలి. సీజ్ చేయకపోతే అసలు కార్యక్రమాన్ని కూడా జయ ఆదివాసీ.